ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పనిచేసావరా, శవన్ దగ్గర స్మెల్ రాకుండా. లేకపోతే ఎవరి దగ్గరకు వచ్చినా వాసన వచ్చేస్తుంది అక్క, అందుకే సగం కోటర్ ఒంటి మీద వచ్చాను, సగం కోటర్ వాడి జేబులో పెట్టాను. ఎవడు చూసినా వీడు ఫుల్లుగా తాగి పడుకున్నాడు అనుకుంటారు. త్వరగా పోనివరా, పెళ్లి వాళ్ళు వచ్చేసింటారా, ముహూర్తం టైం అయిపోతుంది. పోనీరా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాక, ఇటంటో అటంటో ఇందాక నుంచి తిప్పుతానే ఉన్నావు. అసలు శవాన్ని ఎక్కడ పడేయాలనుకున్నావు? నేనేమీ అనుకోలేదురా, కానీ ఎక్కడో ఒక చోట పడేయాలి. అటు కొండలున్నాయి కదా, అటుపోని ఆ కొండ మీద నుంచి ఎన్ని పడేద్దాం. పోలీసులు, అరే త్వరగా వెనక్కి తిప్పరా, వెనక్కి తిప్పు. ఇదేమైనా సైకిలా బైకా? నేను టక్కున వెనక్కి తిప్పడానికి. అక్క చూసేశాడు. వాళ్ళు చూస్తే వెనక్కి గాని వెళ్ళామంటే అనుమానం వస్తుంది అక్క. ఒరే దగ్గరికి వెళ్తే దొరికిపోతారా? ఇప్పుడు మేనేజ్ చేయడం తప్ప ఏం చేయలేమక్క. ఏయ్ రండేలాగా, ఏయ్ రా. నువ్వేం కంగారు పడుకో, వాళ్ళకు మన మీద డౌట్ వచ్చేస్తుంది. ఏయ్ విండదించు. దించండి, ఏయ్ దించు. దించమంటున్నానా? దించు. ఏంట్రా ఫుల్గా తాగెళ్తున్నారా? ఎవరమ్మా మీరు? మా ఫ్యామిలీయే అండి. మా అంకుల్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. అంకులా? ఈడ ఏంటి ఎంత కంపు కొడుతుంది ఈడి దగ్గర? రే నిన్నే రా, మాట్లాడవే, ఎంత తాగావు? స్పృహలో లేడు సార్. నువ్వు కూడా తాగేవేంట్రా? చిచ్చి నాకు అసలు మందలవాటు లేదు సార్. రే మెషినేటి ఓదరా. నిన్నే రా, మాట్లాడవే. ఊదడం దేనికి సార్? అతను డ్రైవింగ్ చేయట్లేదు కదా. వీడి కెపాసిటీ ఎంతో తెలుసుకుందామని. రే
నిన్నేరా వదు. రే ఏంట్రా అలా చూస్తున్నావు, ముందా స్పెట్స్ది. తీరా స్పెట్స్ తీయమంటుంటే స్పెక్ట్స్ తీయకండి. స్పెక్ట్స్ తీస్తే మాంగల్కి కోపం వస్తుంది. ఏంటి? అవునండి, నిద్రపోయేటప్పుడు కూడా మా అంకుల్ స్పెక్ట్స్ తిరిపెట్టి ఉండరు. వీడేంటో వెరైటీ క్యాండిడేట్ లా ఉన్నాడే. రేయ్ ఒకసారి దగ్గర. వీణ్ణి ఎలా కాదు కానీ దిగరా, దిగు దిగు. ఎందుకమ్మా అంత గట్టిగా అరిచావు? పడిపోయాడు కదండి, మా అంకుల్కి ఏమైనా దెబ్బలు తగులుతా ఏమనండి, పట్టుకో జాగ్రత్త. ఎక్కించండి. అయితే ఆడికి బాగా ఎక్కేసింది అనమాట. అవును సార్, ఎప్పుడు పోతాడో అని భయంగా ఉంది, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. వీడు వాలకం చూస్తుంటే ఆల్రెడీ వీడు పోయినట్టున్నాడు. సార్ మీరు వదిలేస్తే వెళ్ళిపోతాం సార్. వెళ్ళిపోతారా? నాకేదో తేడా కొడుతుంది. నాకు వీడిని చూస్తుంటే వీడి బాడీ మొత్తం మందు వాసన వస్తుంది. మనిషిని చూస్తే స్పృహలో లేడు, పైగా స్పెట్స్ కూడా తినంటున్నాడు. ఏంటి విషయం సార్? హాస్పిటల్కి వెళ్ళాలి సార్, లేట్ అయిపోతుంది సార్. కావాలంటే డబ్బులు ఇస్తాను సార్, ఇది ఉంచాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వదిలేయండి. కుదరదమ్మా. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్ తీసుకోండి. సరే సరే, ఇంకెప్పుడు ఇలా తాగొద్దని చెప్పండి. ఇక తాగే ఛాన్స్ లేదులేండి. ఇంకెప్పుడు తాగనివ్వంలేండి. సరే వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.